తమ అక్షరాలతో సంగీత సరస్వతికి పదనీరాజన అర్పించిన మహాకవి పండితులకు అంజలిగా స్వర సుమాంజలిగా ఈటీవీ సమర్పిస్తోంది స్వరాభిషేకం. ప్రతి ఒక్కరికి స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తమ పదబంధాలతో భావసుమ గంధాలతో తెలుగు సినిమా పాటకి చిరాయు పోసిన ఎందరో గేయ రచయితల్ని స్మరించుకుంటూ వారందించిన పాటల విందుతో మిమ్మల్ని అలరిస్తున్న స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ వారం పదకర్త శ్రీ సీతారామ శాస్త్రి గారు. వీరు రాసిన తొలి సినిమా గీతం నంది పురస్కారాన్ని తెచ్చిపెడితే తొలి చిత్రం సిరివెన్నెల ఇంటి పేరుగా నిలిచిపోయింది. ఏ పాట రాసినా పదలాలిత్యం భావ సౌకుమార్యం వీరి రచనల్లో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. తెలుగు సినిమా పాట పైట విడిచి పావడా మరచిన ఈ రోజుల్లో కూడా వీరి పాట పక్కదారి పట్టలేదు. కారణం పాటని ప్రాణమిచ్చిన అమ్మగా భావించడమే. మంచి సాహిత్యాన్ని ప్రేమించే ఎందరో అభిమానుల మనసుల్ని గెలుచుకున్న సిరివెన్నెల గారికి అభినందన మాలగా ఈనాటి ఈ స్వరాభిషేకం కార్యక్రమాన్ని అందిస్తున్నాము. ఆనందించండి, ఆస్వాదించండి. ప్రముఖ దర్శకులు బాలచందర్ గారు సందేశాత్మకంగా రూపొందించిన రుద్రవీణ చిత్రానికి శాస్త్రి గారి సాహిత్యమే ప్రాణం. ముఖ్యంగా తరలిరాదా తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం అన్న పాట పల్లవి మొత్తం చిత్రం కథనే ఆవిష్కరిస్తుంది. విభిన్న మనస్తత్వాలు గల తండ్రి కొడుకుల ఆశయాల్ని ప్రతిబింబిస్తుంది. ప్రజాధనం కాని కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం అంటూ శాస్త్రి గారిచ్చిన ముక్తాయింపు అద్భుతం. ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలుగారు పాడినటువంటి ఆ పాట ఇప్పుడు బాలుగారు పాడితేనే మనందరికీ ఆనందం. ఆహ్వానించేద్దాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం
కొందరిరా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం బ్రతుకునలేని శృతి కలదా యదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా యదసడిలోనే లయలేదా ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కాని కళ్ళ విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అనిపిస్తుంది బాలు గారు. మీరు ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే, అసలు ఈ పాట పాడుతూ ఉంటే అయితే ఒక హైట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపించింది. ఆయన ఆప్టిమిజం హైట్స్ లో చాలా పాటలు రాశారు, అందులో ఇది కూడా ఒకటి. ఆప్టిమిజం హైట్స్ లో రికార్డ్ కూడా వాడికి దొరుకుతుంది, అన్ని పాటలు రాసిన రికార్డ్. అందులో ఇలాంటి సందర్భం దొరికితే ఇంకా విజృంభించేస్తాడు. ఐ థింక్ ఇది ట్యూన్కి రాశాడు అనుకుంటాను. రాసింది ట్యూన్కి రాసింది డెఫినెట్లీ. ఓ, ది థింగ్ ఈస్ ఎంత మంచి సందర్భం. తండ్రి చాలా సంప్రదాయ సంగీతం పాడేవాడు, కొడుకు కూడా అలాగే పాడతాడు నేర్చుకొని. కానీ సమాజానికి ఉపయోగపడింది, మామూలు మనిషి పాడుకోలేని పాట అది, ఎందుకు వృధా కదా ఎవరో కొంతమంది మాత్రం విని ఆనందించే పాట అనే తత్వం అతనిది. అది అలాంటి వాళ్ళతో కలిసి పాడుతున్నప్పుడు ఎలాంటి మాటలు రావాలేదు, ఎంత గొప్పగా. ఆఖరిన తండ్రి వచ్చి చూస్తాడు ఇది పాడుతుంటే, చికాకేసి వెళ్ళిపోతాడు. హంసధ్వనిలో అసలు ఇన్ని పోహళింపులు ఉన్నాయని చెప్పి నాకు అసలు ఎవరికీ తెలియదు అసలు. ఎందుకంటే చాలా తక్కువ రేంజ్ ఉన్న రాగం చాలా కష్టం దాంట్లో చేయడం. ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చాడు పాటలో. ముందు వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం. నమస్కారం, అందరు చెప్పకపోతుంది వాడికి. అండ్ దెన్ ఏం పోలికలు తీసుకురావాలండి, ఏదైనా సంగీతం గురించి, ఇది నాది మీది అందరిది సంగీతం కదా, లక్ష రకాల పోలికలు తీసుకుని రావచ్చు అందరికీ సొంతమైనది ఏది అని చెప్పడానికి. ఎక్కడి నుంచి వెతుకుతాడు, ఎక్కడి నుంచి పట్టుకుంటాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలేని చల్లని గాలి అందరి కోసం అందును కదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కాదను సందేశం పంచే గుణమైపోతే ప్రపంచమే శూన్యం. ఏది సొంతం కాదనే గుణం చాలా గొప్ప, పంచే గుణమైపోతే ప్రపంచమే శూన్యం. ఎవరి దగ్గర ఎంతైనా టాలెంట్ ఉండొచ్చు, మరొకరికి అది ఉపయోగపడకపోతే, మరొకరికి ఇవ్వకపోతే అది అసలు ప్రపంచమే శూన్యం. అద్భుతమైనటువంటి థాట్ అది. కూసే కోయిల పోతే కాలం ఆగిందా, పారే ఏరే పాడే మరో పదం రాదా,
ఏదో ఒక శబ్దం ప్రకృతిలో నుంచి డెఫినెట్గా సంగీతాన్ని పుట్టిస్తుంది. నా కోడి కుంపటి లేకపోతే తెల్లారదు అనే ప్రసక్తి లేదు. నెహ్రూ చచ్చిపోతే ఇంకా దేశం లేదు, గాంధీ చచ్చిపోతే ఇండియా లేదన్నారు, నెహ్రూ పోతే లేదన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే లేదన్నారు, ఇందిరాగాంధీ లేకపోతే లేదన్నారు. దేశం ఉంటుంది, పోతూనే ఉంటుంది. అక్కడికి ఘంటసాల గారు లేకపోతే ఎలాగన్నారు, బాలసుబ్రహ్మణ్యం లేకపోతే ఎలాగంటారు. ఎంతమంది బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల గారులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారు, అందరూ కూడా లేకపోయే ప్రసక్తే లేదు. మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా వాడు. ఎంత అది అన్ని హ్రస్వాక్షరాలతో ఒక నాలుగు బార్ల తతకారానికి మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా. ఎంత అందంగా అక్షరాలను కూర్చాడు అక్కడ, ఎంత అందంగా తోరణం కట్టాడు పాటకి సాహు సీతారాం. అన్ని రసాలని పండించగల సీతారామ శాస్త్రి గారు స్వయంగా వండి వడ్డించినటువంటి అపురూపమైన పాట మణి చిత్రంలోని ఈ గీతం. అసలు ఈ పాట సన్నివేశ పరంగాను సాహిత్య పరంగాను హాస్య గీతమే. బ్రహ్మానందం గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రని ఆటాడించేటువంటి ఈ పాటని శ్రీ సంగీత్ దర్శకత్వంలో స్వయంగా శ్రీ సత్యం గారు ఆలపించారు. మరి ఆ పాటని ఇప్పుడు పాడి వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము. వారు సింగర్ మాత్రమే కాదు, మంచి నటులు కూడా. మనో గారు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసయ్యి మరో ఏం తక్కువ నీకైనా, హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా, ఫైట్ బిడ్డు ఆట పాట రావా నీకైనా, చిరంజీవైన పుడుతున్నే మెగాస్టార్ అయిపోలేదయ్యా, బిగించే సత్తా చూపంది సడన్ గా స్వర్గం రాదయ్యా. బాలయ్య వెంకటేష్ నాగార్జున నరేష్ రాజేంద్రుడు రాజశేఖరు అదుర్స్ అరే మొత్తంగా అందరూ అయిపోవాలి మట్రాష్ వారి భయమి ఫేస్ అచ్చు హీరో రవుంది బాస్ గుండర్రౌడి దాదా అంటారే బయట ఉంటే
ఇక్కడ చేసే పనులే సినిమాలో చూపిస్తే ఓహో అంటూ జై కొడతారు. తేడా మెకెప్పను ఉంటే చల్లే అంటారు, అపెందుకు పోలే అంటారు, కట్టంటూ కట్రా కొడతారు, టికెట్టుకు కొట్టుకు చస్తారు. బాగుంది పాని పాను పల్టి కొట్టు విప్పాను బేకారి బాత్ మానో దొరగారు తగ్గించు కాను శివా చెక్కున్న పక్షిల తగులు కోపముందు వారి భయమి ఫేసు అచ్చు హీరో రావుంది పాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంక వేసేయమ్మరు డోసు. ఎలా చెప్పను, ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. శాస్త్రి గారు రాసిన ప్రతి ప్రణయ గీతం ప్రతి గుండెని తడుముతుంది, తాను మాత్రమే అందించగల భావాలతో తడుపుతుంది. వేల నిమిషాలని లెక్క పెట్టుకుంటూ ఓ ప్రేమ హృదయం పాడుకున్న ప్రేమ గీతం, వీక్షణలో కన్నా నిరీక్షణలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగల హృదయాలకి శాస్త్రి గారు అందించిన కానుక, కోటిగారి స్వరకల్పంలో చిత్రగారు ఆలపించిన ఈ మధుర గీతిక. ఆ పాటని మనసారా ఆలపించి మనకి ఆనందాన్ని కలగచేయడానికి వేదిక మీదకి వస్తున్నారు సుమంగళి గారు. ఈ క్షణముకి ఒక కోరిక నీ స్వరం వినాలని తీయక I'm not afraid to die.
రాజా చిత్రం కోసం ఎస్ఏ రాజకుమార్ గారి స్వరకల్పనలో ఒకే వాణికి రెండు రకాల సాహిత్యాలను సమకూర్చారు సీతారామ శాస్త్రి గారు. రెండు జ్ఞాపకాలకు సంబంధించినవే. మైమరిపించే ఆ జ్ఞాపకాలని స్పృశిస్తే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం అని కథానాయక అంటే, చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం అని కథానాయకుడు అంటాడు. ఎవరి జ్ఞాపకాలు వారివి. కానీ రెండు పాటల్ని పది కాలాల పాటు జ్ఞాపకం ఉండేలాగా రాశారు శాస్త్రి గారు. ఇప్పుడు ఆ రెండు పాటల్లో ఒక పాటని మన జ్ఞాపకాల్లో నిలిచిపోయేలాగా పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే వారితో పాటు పాడుతా తీయగా బృందం కూడా. పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగెలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్పులుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నీ ఊసులు జ్ఞాపకమే పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే తులసి మొక్కలు నీ సిరుల జ్ఞాపకం చిలక ముక్కుల అలక జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా జ్ఞాపకమే ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే కోవెలలో నీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగెలలో అనురా
రాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నీ తూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఒక రాగం ఈ వేళ ఎదలో నిదురించి కదలెన్నో కదిలేలా ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేశారు సార్ ఈ పాట ద్వారా మీరు అలాగే సీతారామ శాస్త్రి గారు ఈ పాట అలాగే ఇందులో ఫీమేల్ వర్షన్లో వచ్చేటువంటి పాటలో అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మ అని అమ్మ లాలించిన జ్ఞాపకమే అని వారు రాసినటువంటి తీరు వారికే చెల్లు సార్ అమ్మ గుర్తొచ్చేసింది ఇక్కడ అమ్మ పక్కనే ఉంది మీ అమ్మ కూడా ఎప్పుడు పక్కనే ఉంటారు ఇప్పుడు కేరళ వెళ్ళారు రాలేదా ఓకే తార చూపు అల ఆశ దీపం రూపం పోలికలకు పదాలు తీసుకున్నప్పుడు ఏదన్నా పోల్చొచ్చు మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమైన ఎందుకనాలి చూపులు చాలా బ్రైట్గా ఉంటాయి తారలు తళుకు తళుకుమంటూ ఉంటాయి ఓకే ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే ఆశ ఎప్పుడు అలా ఉత్కర్షతో పోడుతూ బట్ కిందికి కూడా పడిపోతూ ఉంటుందన్నమాట కోవెలలో దీపం చాలా పవిత్రమైనది అది అది రూపానికి పోల్చాడు ఆ పవిత్రం ఎంత ఎలా ఉంటుంది అంత పవిత్ర కోవెల్లో దీపం ఓ దీపం లాంటి నీ రూపం అనొచ్చు కుందన బొమ్మలా ఉన్నాం అనొచ్చు కోవెల్లోని దీపం అనడంలో ఒక పవిత్రత ఉందన్నమాట నీ రూపం అలా ఉంటుంది అలాగే ఆఖరణ పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం పెదవి పైన పేరు రావడం చిలిపి జ్ఞాపకం పర్వాలే అక్కడ పెదవిని ఎందుకు తీసుకున్నాడు ఆ చిలిపివాడికే తెలుసు మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం వీటన్నిటినీ తీసుకుంటూ ఒక చిన్న హైలైట్ ముక్తాయింపు ఎక్కడ ఇవ్వాలి వాట్ హ్యాపన్స్ ఈజ్ మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం అది చాలా గొప్ప విషయం తర్వాత అలకకు వచ్చేసరికి రొమాన్స్ అలకొస్తే ఏమంటుంది ముక్కు మీద కోపం వస్తుంది ముక్కు ఎర్రబడుతుంది చిలక ముక్కుల నీ అలక జ్ఞాపకం వాటికి బుర్ర నిండా ఐడియాలే ఏదైనా సరే ఏ రసమైనా సరే ఒక కవి పండించాలంటే జీవితంలో చాలా 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 అనుభవాలు కావాలన్నిటికీ ఇలాంటి పాటకు సంబంధించినంతవరకు మా మరదలు చాలా అనుభవాలు ఇచ్చి ఉండాలి తనకి సిగ్గుపడిపోతున్నాడు వాడు ఓకే అందుకని చాలా మంచి పాటలు ప్రతి పాట పర్పస్ఫుల్గా రాస్తాడు దట్ ఈస్ ఇట్ ఏదో పాట నాకు డబ్బులు ఇస్తున్నారు అని రాయాలని కాదు అవతల వాడు ఓకే అన్నా సరే తను ఒప్పుకోడు తనకు నచ్చింది సో ఇలాంటి ఈ కవుల పాటలతోటి మన పాటలన్నీ పరిమళిస్తున్నప్పుడు వాళ్ళని కూడా పిలుచుకొని ఈ వేదిక చాలా చాలా సార్థకమవుతోంది ఐఎమ్ వెరీ హ్యాపీ వాడు రాసిన పాటల్లో ఎక్కువ పాటలు నేనే పాడానని ఒక అనుకుంటున్నాను నేను హ్యాడ్ ఇట్ బీన్ అదర్వైజ్ నాట్ నెసరీ రెండు పాటలు పాడినా ఇలాంటి మంచి పాటలు ఆనిమొచ్చా లాంటివి చాలు కదా చాలా సంతోషం చాలా సంతోషం పాట సందర్భం ఎలాంటిదైనా తన సాహిత్యంతో పాటకి ప్రాణం పోస్తారు సీతారామ శాస్త్రి గారు గాయం చిత్రంలో చిత్రగారు పాడిన పాటలో తొలి చరణంలో ఆశల హరివిల్లు కనిపిస్తుంది రెండవ చరణంలో నిరీక్షణకు తెరతీస్తుంది ఓ అమ్మాయి మనసులోని మధురమైన భావాల్ని ఆవిష్కరించిన ఆ గీతమే శ్రీ స్వరకల్పంలో చిత్రగారు ఆలపించిన ఈ మనసైన సిరివెన్నెల గీతం ఆ పాటని పాడి వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము స్మిత గారిని అలపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికెలు తిరిగి నది నడకలకు మరి మరి ఊరికి మది తలపులకు అలా అలా లలలలలలలా ఆలపన్నది ఉంది ఎగిరి అలకు ఎదలో నిలయకు అది పన్నది ఉంది కరిగి కలకు కదిలే వరకు నిర్వచించినట్టు సినిమా పాట అంటే సన్నివేశ సాహిత్యానికి సంబంధించింది. సన్నివేశానికి అనుగుణంగా పాటను రాయాలి, భాషని వాడాలి,
భావాల్ని పొదగాలి. ఆ నిర్వచనానికి నిలువుటద్దాలు సీతారామశాస్త్రి గారి పాటలు. ఎలాంటి పాట మీద భాష బరువు ఉండాలో, ఏ పాట మీద ఉండకూడదో వారికి బాగా తెలుసు. అల్లరి మొగుడు చిత్రంలో కీరవాణి గారి స్వరకల్పనలో ఆయన ఒక పాట రాశారు. ఇద్దరు గాయకుల మధ్య జరిగే స్పర్ధా గీతం అది. అవసరాన్ని బట్టి ఆ పాటలో అతి లలితమైన గ్రాంధిక భాషని వాడారు. ఆ పాటకి ప్రాణం పోశారు. ఆ పాటలో పోటీ పడి గాయకులు ఇద్దరు పాటని పాడతారు. ఆ ఇద్దరికీ గాత్రదానం చేసింది మాత్రం ఒకే ఒక్కరు, ఆ మధుర గాయకులే మన బాలు గారు. అయితే ఇప్పుడు ఆ పాటని ఈ వేదిక పైన పాడతాం అంటూ ఇచ్చేస్తున్నారు మను గారు అండ్ శ్రీకృష్ణ. పంచామృతం నాగన గీర్వాణి స్నానాలు సాగించిన పాట పంచామృతం. మీటగ పల్లవ పాణి అంగుళి చేయన పల్లవిని శారద స్వరముల సల్జారనికి శారద స్వరముల సల్జారనికి శరణముల దిల్ సరాట పచామృతం నాగన స్నానాలు సాగించిన పాట పంచామృతం. పదము వెళ్ళి విరిసినాదా విధిసతి పాద పీఠికాగా నిలయలు మంగళ ఆరతులై స్వర సరళి స్వాగత గీతికలై ప్రదీక్షణం సుమాక్షరం సరస్వతి సమర్పణం పశువుల శిశువుల పణుల శిరసులు పంచామృతం. నిధరిదమ దరిదమగ మదమగ స సని సగ మతని స గమతని సగ మగ స నిరమగ పాఠమృతం. నీ ధని సగ నిగ సని దమగ గా సని దాని సదాదమని గగ నిగద సమని గద నా పాఠ పంచామృతం. సగ మగ సరి సగ మగ సమగ సరి నిసగ సరి సని సగ మగ సగ సగ సరి దమగ సగ మద ని కమద ని సగ సరి రమ సగమ పమగ సగమ పమగ సగమ పమ పమ పనీ పమ ప సరిగ పద పగ పదా పగ దాగ పద పగరి సరి గరి సరి మపని సరి మపని స మపని సరి మారి పమారి సరి సా మస మస మపద సరి రి సాద పమ మపదద్దా పమ పదద్దా పమ పదద్దా పమ పసదా పమ పద సా పమ పదరి
ద సరి ద సరి ప ద సరి మ ప ద సరి ది మ ప ద సరి సరి మ ప ద సరి ప ని స గ ప స రి మ ప స గ మ స మ గ స ని ద మ గ న ప క పంచామృతం నాగ నాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం పంచామృతం సభ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు గొప్ప దర్శకులుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయనలో ఒక భావకుడు ఉన్నారంటారు సిరివెన్నెల గారు. శివ చిత్రంలో బాటనీ పాట ముందు పాట నుండి అంతం చిత్రంలో నీ నవ్వు చెప్పింది నాతో పాట వరకు అదే అభిప్రాయం శాస్త్రి గారిది. తొలిసారిగా ఓ అమ్మాయి పరిచయంతో జీవితంలోని అనుబంధం, మమత, ప్రేమానురాగాలు అనే భావాలకి పరిచయమైన ఓ కరుకురాయి లాంటి కథానాయకుడు తన మనసును ఎలా ఆవిష్కరించాడో అనే విషయాన్ని అంతం సినిమాలోని ఈ పాటతో, అలతి అలతి మాటలతో, మనసైన భావాలతో వివరించారు శాస్త్రి గారు. ఆర్డి బర్మన్ గారి స్వరకల్పనలో శాస్త్రి గారి సున్నితమైన భావాలకి ప్రాణం పోస్తూ బాలు గారు ఆలపించిన ఆ పాటని మన కోసం ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని. చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో. చిన్న నీ చేతిలో చదివాను నా నిన్నని, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని. పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువు అది, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని. నడిరేగి కరిగిల్చని
నా పెదవిలోను ఇలాగే చిరునవ్వు కొడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలి ముద్దు పెడుతుందని రెట్టింపు బరు ఎక్కునో ఏనాడైతే జీవితం రెట్టింపు బరు ఎక్కునో తను మనసు చెరి సగమని పంచాలి అని పిలుచునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు సున్నితమైన భావాలతో లోతైన భావాలతో సీతారామ శాస్త్రి గారు ఎంతో సుతారంగా పాడారు సార్. మీరు ఎంత అందంగా పాడారో. వాడు పైకి వెళ్ళిన వాడు చాలా అందంగా చేశాడు, ఆర్డి బర్మన్ అనేవాడు. వీడు అంతకంటే అందంగా రాశాడు పాట. పాడడానికి నాకేంటి తక్కువ, ఏం గాడ అంటారు తెలుగులో. ఇంత అన్నం అందంగా కలిపి అరిటాకులో వడ్డిస్తే తిని తెంచడానికి కష్టమే ఉందమ్మా. ఎక్కడ మొదలెడతాడంటే నీ నవ్వు చెప్పిన అసలు తనను ఆత్మ పరిశోధన చేసుకున్నవాడు తర్వాత. వాజ్ ఐ రాంగ్ ఆల్ దీస్ ఇయర్స్? నేను చేస్తున్న సరిగ్గా ఉందనుకుంటున్నాను, బట్ ఈ ఒక్క అమ్మాయి ఒక చిన్న నవ్వుతోటి నాలో మార్పు వచ్చింది, నేను ఎవరో తెలుస్తోంది. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ నా లోటేమిటో. తనలో ఉన్న లోటును చూపించడానికి అది అది చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అక్కడ నీడ అన్న మాట వాడాల్సిన అవసరం లేదు. నీ నీడ చెప్పింది నాతో, నీ నవ్వేమో నేనెవరో చెప్పింది, నీ నీడ నాతో నాకులో ఉన్న లోటేమిటో అని చెప్పి మొదలెట్టి పల్లవిని పంచేందుకే ఒకరు లేని బరువు బతుకెంత బరువో అని నెక్స్ట్ లైన్ ఏ తోడుకి నోచుకొని నడకెంత అలుపోనని ఎంత గొప్పగా భావుకత ఉంది. ప్రతిసారి ఒక్కొక్క పాటకి జన్మెత్తుతాడు ఈ దుర్మార్గుడు అని ఆరోగ్యం గురించి చూసుకోడు. అదే ఎప్పుడు చెప్తుంటాను నేను, ముందు ఆరోగ్యం చూసుకో ఉంటే ఇంకో లక్ష పాటలు రాస్తావు నువ్వు అని. ఇలా తాపత్రయపడే కవులు పాటలు రాసినంత వరకు తెలుగు జీవించి ఉంటుంది. అక్షరం లేకపోతే పాట లేదు. చాలామంది నేను లక్షసార్లు చెప్పాను, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు మా ట్యూన్ లేకపోతే అక్షరం ఏముంది అని. ట్యూన్ లేకపోతే అందంగా చదువుకుని అద్భుతంగా చెప్పొచ్చు బయట, కానీ ఒట్టి ట్యూన్తో అక్షరం లేకుండా వాయించమనంటే ఎంతసేపు 4 సార్లు అయిన తర్వాత బోర్ కొట్టేసి వదిలేస్తాడు ఏదైనా. అక్షరానికి మర్యాద ఇవ్వడం నేర్చుకున్నప్పుడే పాట బతుకుతుంది, పాట గాడు బతుకుతాడు, పాట కత్తే బతుకుతుంది. సీతారాముడికి మరొకసారి ఆశీస్సు అందజేస్తూ ఇలాంటి ఇంకో వరం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మనకి ఈ వరాన్ని ఇచ్చిన వారి తల్లిగారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారికి పట్టుదల చిత్రం పేరుని సార్థకం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన పాటని రాశారు శాస్త్రి గారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటూ ఆ పల్లవితోనే కర్తవ్యాన్ని ప్రబోధించారు ఈ పాటలు. ఈ పాటను విని కనీసం 10-15 మంది ఆత్మహత్యా ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గారట. ఇప్పటికీ శాస్త్రి గారు ఏ సాహితీ సభల్లో పాల్గొన్నా ఈ పాటని తప్పనిసరిగా తానే పాడి జనాల్ని ఉత్తేజపరుస్తారట. ఇళయరాజా గారి స్వరకల్పనలో కేజే యేసుదాస్ గారు ఆలపించిన ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు. ఓ
విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దు రా ఓరిమి. ముందు తక్కువేనురా, సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. విడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాలాస్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. త్రివిక్రమ పాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా. జలది సైతమా పరేలి చారవోలే ప్రజ్వలించరా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. పోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది అంతకన్న సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించి శక్తి ఏది నీకు నువ్వే బాసటైతే. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. సీతారామ శాస్త్రి గారు హైట్స్ ఆఫ్ ఆప్టిమిజంగా అందించినటువంటి సాంగ్ ఇది. ఈ పాట విని చాలామంది ఆత్మహత్యా ప్రయత్నాలని మానేసుకున్నారంట. అలాగే చాలా కార్యక్రమాల్లో, చాలా సభల్లో సీతారామ శాస్త్రి గారు స్వయంగా ఈ పాటని చాలా ఉత్తేజభరితంగా పాడడం మేము విన్నాం. సార్, ఈ పాట పాడిన మనువు గారు మాట్లాడే ముందు ఒకసారి సీతారామ శాస్త్రి గారి మాటలు మేము వినాలనుకుంటున్నాం. ఇంత ఉత్తేజపూరితమైన పాటని మాకు అందించినందుకు థ్యాంక్స్ చెప్తూ శాస్త్రి గారు. ఈ పాట ముఖ్యంగా మనోకి నిన్న మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పాట ఒకటి చాలా
జనబాహుళ్యంలోకి వెళ్ళలేదు పాట. సాధారణంగా అత్యద్భుతంగా పాడు. నీ కంఠంలో పరమ అత్యద్భుతంగా ఉంది ఆ పాట. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా, నిశావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా సూర్యగోళమంటిదేనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, నెత్తురుంది సత్తువుంది దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా, నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా, ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవముపైన గెలుపు చాటురా అన్న ఒక లైన్ కోసం నేను దాదాపు భయంకరమైన యుద్ధం చేసి ఓడిపోయిన లైన్ అందులో లేదు. కానీ ఈ పాట చాలా అత్యద్భుతంగా పాడాడు మనం, అందుకని ఇంకేం చెప్పగలను. సీతారామ శాస్త్రి గారి గీత రచనా ప్రతిభను గురించి ముచ్చటించుకునే ముందు ఆయన సిరివెన్నెల చిత్రం కోసం రాసిన మొదటి పాట నాటి పరిస్థితుల గురించి చెప్పుకోవాలి. ఆ పాటని రాసే ముందు శాస్త్రి గారు, మీరు సినిమాకు కానీ సినిమా పాటకు కానీ కొత్త, సినిమా పాటని రాయడానికి కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి, వాటికి అలవాటు పడడానికి మీకు కొంత టైం పడుతుంది, అందువల్ల ఈ మొదటి పాటని మీకు తోచిన పద్ధతిలో రాయండి, కథ వివరంగా విన్నారు కదా, సాహిత్యం వినగానే అబ్బా సాహిత్యం చాలా గొప్పగా ఉంది అనిపించాలి, మీరు ఏ వస్తువు ఎంచుకుంటారో ఎలాంటి భాషని వాడుకుంటారో మీ స్వేచ్ఛకే వదిలేస్తున్నాను అని కళాతపస్వి విశ్వనాథ్ గారు అన్నారంట. ఆ హామీని ఆ కథని కథలోని ఆత్మని జీర్ణించుకొని ఈ జగత్తు మొత్తం నిండి ఉన్న నాదం ఉనికిని అద్భుతంగా ఆవిష్కరించారు పాటలో శాస్త్రి గారు. నా ఉచ్ఛ్వాసం కవనం అని శాస్త్రి గారు రాసినట్టుగానే తర్వాత ఆయన ఉచ్ఛ్వాసం నిజంగానే కవనమైంది, కమనీయమైన గీతాలన్నింటినో ఆవిష్కరించింది. తొలిపాటతోనే నంది పురస్కారాన్ని అందుకున్న శాస్త్రి గారు ఈ సినిమా తర్వాతే సిరివెన్నెలగా ప్రసిద్ధులయ్యారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీలమ్మ గారు ఆలపించిన ఈ జీవన గీతాన్ని మన కోసం పాడి అలరించడానికి వేదికపైకి వస్తున్నారు. ఇదే పాటకి ఉత్తమ గాయకుడిగా నంది బహుమతిని అందుకున్న బాలు గారు, జతగా శైలజ గారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం, కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం,
సస్వర సుర జరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సుర జరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సుర చరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సుర చరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం గీతం అద్భుతమైన పాటని రాసిన సీతారామ శాస్త్రి గారికి, ఇంత గొప్ప భాషని అంగీకరించిన విశ్వనాథ్ గారికి, అంత అద్భుతమైన సినిమాని మనకి చూపించిన విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ప్రతి తెలుగు హృదయం గర్వపడుతుంది. కే విశ్వనాథ్ గారు మనవారు. బాలు గారు అద్భుతం. ఇది యాక్సెప్ట్ చేయాలండి. ఎవరైనా సరే రాసిన వాటినే పీకౌతులు పడేస్తున్న రోజుల్లో మీకు మనసుకు తోచింది రాయండి. ఎంత కష్టమైన సమాసమైనా పర్వాలేదు, కావాల్సిన వాళ్ళు విని అర్థం చేసుకుంటారన్నప్పుడు ఆ విశృంఖలతతో రాసినటువంటి పాటని అంగీకరించినటువంటి ఆ దర్శకుడు నిర్మాత సంస్కారానికి ముందుగా జోహార్లు మీరు అర్పించినట్టుగా చాలా సంస్కారవంతమైన పని. అనాది రాగం అని సంగీతాన్ని చెప్పాడు, ఇప్పుడు అది అనాథ రాగం అయిపోయింది దురదృష్టవశాత్.
ఎందుకంటే ఇది కేవలం సంగీతాన్ని గురించినటువంటి శబ్ద నిజమైన మంచి శబ్దాన్ని గురించినటువంటి విశేషణాలే పాట అంతా కూడా సరసస్వర సురఝరి గమనమౌ అది ఆ రోజున నేను ఎందుకు ఇలా పాడలేకపోయానని ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. స్వర సుర ఝరి అలా అలా ఎలా ప్రవహిస్తుంది అనిపిస్తుంది. మామూలుగా సరసస్వర సురఝరి గమనమౌ అని ఉంది. ఆ తర్వాత కచేరీలో పాడగా పాడగా నాకు వాడి మాటలు విన్న తర్వాత దీనికి ఇలా ఉంటే బాగుండని సరస స్వర సురఝరి గమనమౌ ఆ సరసస్వర సురఝరి అలా ప్రవహిస్తేనే బాగుంటుంది అనిపించింది అన్నమాట. సామవేద సారమిది మహాదేవన్ గారికి పుహలేందుకి పాద నమస్కారాలు. ఎందుకంటే హృదయాన్ని పాడేవాడే కాదు సంగీత దర్శకుడు అర్థం చేసుకోవాలి కవి హృదయాన్ని. మహాదేవన్ గారికి అది ఎప్పుడు ఉంది అక్షరం అంటే ప్రాణం ఆయనకి. నా ట్యూన్లో తప్పు వచ్చినా పర్ టేక్లో కూడా చాలాసార్లు ఆయన అక్కడ ఎవరో సరిగ్గా వాయించలేదు మామా మేమేదో చిన్న అరే మాటలు కరెక్ట్గా ఉన్నాయా స్పష్టంగా అన్నావా చాలరా మాట ముఖ్యంరా నాయన పాటకి అనేవాడు ఎప్పుడు కూడా అంత తాపత్రయపడే వ్యక్తి అక్షరం కోసమని. అందుకనే అంత అద్భుతంగా వచ్చింది ఈ సరసస్వర సురఝరి మా వాడి చేతిలో నుంచి. ఒకటే మాట అన్నమాట, మీరు చాలా పాటలు రాస్తారు సినిమాకి, అందులో ఎక్కువ పాటలు నేనే పాడతాను అని. ఏ తథాస్తు దేవతలు పైనుండి ఆశీర్వదించారు అలాగే జరిగింది. సిరివెన్నెల ఈ పాట ఏంటి, ప్రతి పాట ఆణిముత్యమే, ప్రతి పాట ఆణిముత్యమే. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, ప్రాణం తీసేశాడా ఆ మాట రాసి అక్కడ. గానం పుట్టుక గాత్రం చూడాలా, ఎంత గొప్పగా రాశాడు అలాంటి ఆ పాటలో. అందుకని సిరివెన్నెల సాహిత్య సంగీత సౌరభాలకు ఒక ఆలవాలమైనటువంటి ఒక అద్భుతమైన మంజూష అని చెప్తాను నేను. అంత అద్భుతమైనటువంటి పేటిక అది. అందులో హరిప్రసాద్ చౌరసియా గారు ఆ రోజు వచ్చి వాయిస్తుంటే ఇది ముహూర్తానికి రికార్డ్ చేశాం. సుశీల్ గారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ప్రతి క్షణం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు. మేమందరం కలిసి రిహార్సల్స్ చేస్తుంటే బాలుగారు ముహూర్తమైనా పర్వాలేదు ఈ పాట ట్రాక్ తీసేయమనండి మళ్ళీ మనం మన తర్వాత పాడదాం అన్నారు. ఎందుకమ్మా అని అడిగాను నేను. ఆయన ప్రతిసారి అంత శృతి సుభగంగా వాయిస్తుంటే మనం ఎక్కడన్నా అపశృతి చేస్తామో వస్తుందేమోనని భయం వేస్తుంది అండి అన్నారు. అంత అద్భుతంగా వాయించారు ఆయన. అది ఇవాళ ఒక మానాగా పెట్టుకుని వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసి ఆ పాటను అంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ తల అటువైపు ఉంచుకున్న వ్యక్తి పేరు యుగంత. చాలామంది ఈ పాటను ప్రజెంట్ చేస్తున్నారు వేదిక మీద, చాలా బాగుంటుంది. మాకు ఈ అవకాశం మళ్ళీ దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి. థ్యాంక్ యూ సంజీవ్ గారు. సినిమా పాటల్లోని పదప్రయోగాల గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ పాటల్లో చమత్కారం ఉండడం మంచిదే, అయితే వాటిని ప్రయోగాలుగా ప్రచారం చేసుకోవడం తప్పు. నాకు తెలిసి పదాలతో గారడీలు ప్రయోగాలు వేటూరి గారిని మించి చేయడం ఎవరి తరమూ కాదు. రసభంగం కలిగేలాగా ప్రేమ గురించి రాస్తే అది కామెడీ అవుతుంది తప్ప మంచి పాట అవ్వదు అంటూ విమర్శించారు శాస్త్రి గారు. అలాగని ప్రయోగ లాలస శాస్త్రి గారికి తక్కువ అని చెప్పడం వీలు కాదు. ప్రయోగాల్లోనూ ఔచిత్యం ప్రదర్శించాలనేదే ఆయన ఉద్దేశం. అనుకోకుండా ఒకరోజు చిత్రంలో ఈ నడిచే నక్షత్రాన్ని సృష్టించింది మరెవరో కాదు, అక్షరాల శాస్త్రి గారే. కీరవాణి గారి స్వరకల్పనలో పాడుతా తీయగా గాయని ప్రముఖ పాప్ సింగర్ శ్రీమతి స్మిత ఆలపించిన ఆ పాటని మన కోసం ఆలపించడానికి స్మిత గారే సిద్ధంగా ఉన్నారు. మరి ఆహ్వానించేయండి మీ చప్పట్ల నడుమ. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడి పోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడి పోరా నేనే ఆ చిత్రాన్ని. నీ పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునే నైకోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ఇలా నేను చిటికేస్తే క్షణాలన్నీ వీణ తీగలై త్వరాలెన్నో కురిపిస్తే
నిజమో కాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురుస్తే ఎగబడి పోరా నేనే ఆ చిత్రాన్ని నీ పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజులేనై కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని సిరివెన్నెల శృతిలయలు స్వర్ణకమలం స్వాతి కిరణం పౌర్ణమి ఇలా అతి కొద్ది చిత్రాల్లోనే అవసరమైన కొన్ని పాటల్ని మాత్రమే నారికేళ పాకంలో రాశారు శాస్త్రి గారు. మిగిలిన పాటల్ని పద లాలిత్యానికి భావ సౌకుమార్యానికి ప్రతీకలే. ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో లలితమైన లాలిపాటే అందుకు మచ్చుతునక. అనగనగా ఒక రాజు కథల మామూలు మాటలతో ఓ కన్నతండ్రి పశ్చాత్తాపాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా రెండో చరణంలో ఆయన రాసిన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా అన్న పంక్తులు గుండెల్ని పట్టు కుదిపేస్తుంది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఆ లాలిపాటతో ఇప్పుడు వేదిక మీదకు వస్తున్నారు బాలుగారు. Mm-hmm.
పిల్లలు ఇన్నాళ్ళు ఎంతగా ఇచ్చారు గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోశారు నేరం నాదైనా భారం మీ పైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మ కాలితో తన్నమ్మ బుద్ధిలో లోపాలి దిద్దుకో నీవమ్మ లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపో నీకుండ పట్టుకో నా చెయ్యి సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలోని ఆర్ద్రతని మీ కంఠంలో పలికించారు బాలుగారు. నువ్వు రాశాక ట్యూన్ చేసిందా? ట్యూన్ చేశాక రాసింది. ట్యూన్కి రాసిందండి అది. చాలు, అందుకంటే నేనేం అడగను. నిన్ను చాలా సింపుల్ ట్యూన్, మూడు మూడు పల్లవులే. పాపను అడ్డం పెట్టుకుని అన్యాపదేశంగా తల్లికి క్షమాపణ చెప్పడం. ఒక తల్లి నడవలేని స్థితిలో చక్రాల బండిలో ఉంది, తండ్రి చాలా విశృంఖలంగా ప్రవర్తించాడు విలన్, తన తప్పును తెలుసుకున్న తర్వాత నేరుగా భార్యతో క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. సందర్భం అది. అది పిల్లవాడికి చెబుతున్నట్టుగా అన్యాపదేశంగా మొత్తం అంతా తల్లికి క్షమాపణ చెప్పడమే. పిల్లవాడితే పిల్లని అడుగుతున్నాడు, ఇంట్లో చోటుందా చెప్పవే పాపాయి, కెన్ ఐ బి బ్యాక్ విత్ యూ అగైన్. ది నెక్స్ట్ టూ లైన్స్, కవి పాత్రను ఎలా తీర్చిదిద్దుతాడు అన్నది. పాత్రను ఆకలింపు చేసుకుంటే ఈ పాటను విన్న తర్వాత డైరెక్టర్కి ఇలాగా కూడా ఆ పాత్రని మనం దిద్దితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఒక ఆవేశాన్ని ఎలా కల్పిస్తాడు కవి అనడానికి. తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా, ఓకే పెద్ద థాట్, నేను చేసిన తప్పులకి బిడ్డలకు దండం పెడుతున్నాడు, అన్యాపదేశంగా తల్లికే పెడుతున్నాడు. ఒకవైపు అలా తల్లిని చూస్తూ బిడ్డను అడగడం, తల్లిలా మన్నించు మెల్లగా దండించు. దీనికి పరస్పర విరుద్ధం నెక్స్ట్, అప్పటికీ రియాక్షన్ లేకపోతే కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా బుద్ధిలో లోపాలే తిట్టుకోనివమ్మ తల్లిలా మన్నించు మెల్లగా దండించు అన్నవాడే, దెర్ ఇస్ నో రియాక్షన్. కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా, అది కాళ్ళు లేనటువంటి తల్లికి చెప్పేటటువంటి మాట. పారిపోకుండా పట్టుకున్నా చెయ్యి, ఎందుకంటే పిక్చరైజేషన్కి ఆలంబనం ఏమైనా కావాలా? సాహో సీతారాం, ఇక్కడ నేను రెండు ఒక విషయం చెప్పాలండి. అంటే చాలామంది తెలియంది, ఇంద్రుడు చంద్రుల్లో రెండు పాటల్లో రెండు అద్భుతాలు జరిగాయి. కమల్ హాసన్ గారు మేయర్ క్యారెక్టర్ వేసినప్పుడు అదొక వికృతమైన పొట్టతోటి విచిత్రమైన కంఠంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రెండు పాటల్లో రెండు మ్యాజిక్లు చేశారు ఇళయరాజా గారు. ఆ పాటకి చూని ఇవ్వకుండా సౌండ్స్ ఇచ్చి, చైనీస్ సౌండ్స్ ఇచ్చి అలా రాయమన్నారు. అది నేను రాయటం గొప్ప కాదా పక్కన పెడితే, అది పాడటానికి మా అన్నయ్య పెట్టిన శ్రమ ఎంత అంటే అవధులు దాటి సొరపేటకి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. డాక్టర్లు ఇంకా మీదట ఈ మిమిక్రీ పేరుతోటి ఇంతగా శ్రమ పెట్టకండి, తత్తర రే తత్తననానే తత్తననానే తత్తననాన మొత్తం అంతా అది. ఆ పాట మొత్తం అంతా ఆయన పాడిన విధానం అంటే అది అసాధారణంగా ఉంటుంది. ఈ పాటలో విచిత్రం ఏంటంటే ఉన్నది 5 లైన్ల ట్యూన్, అంతే పాట ఉంది. నన్ను కమల్ హాసన్ గారు పిలిచేటప్పటికి ఈ ట్యూన్ మీద అప్పుడే చాలా కసరత్తు జరిగింది. నాకు ఇందులో ఏం చెప్పాలో నాకు తెలియదు అండి, కానీ నాకు కావాల్సింది ఒకటే, ఇందులో ఒక కథ చెప్పాలి. ఏం చెప్తారో నాకు తెలియదు, ఎలా చెప్తారో నాకు తెలియదు. ఆయన ఇంటికి వచ్చాడు, కథ చెప్పండి. కథ చెప్పడానికి ఏదైనా ఒక పల్లవి, కొంత చరణం, కొంత లెంగ్త్ ఉంటే సరిపోతుంది.
కానీ ఉన్న దాంట్లో మూడుసార్లు రిపీట్ చేయాలి. ఆ పారిపోనీయకుండా పట్టుకో నా చెయ్యి అనేది నాకు పునరావృతం చేయడానికి వీలుగా తట్టిన తాట మూలన్ మిగిలిన పాట అంతా రన్ అయింది. ఆ పాట బాలుగారు పాడిన విధానం విన్న తర్వాత నాకు అనుభవం ఉంది. నా స్వీయ అనుభవంతో పాటు నేను కొందరిని కూడా చూశాను, కొన్ని వందల సార్లు వినుంటాను. ఆ విన్న తర్వాత కళ్ళు చెమర్చింది ఒక్కసారి కూడా లేదు, ఇప్పుడు కూడా. అలా అంతమంది గుండెని పట్టి ఆ పాట మొత్తం సినిమా గుర్తున్నా లేకపోయినా ఆ పాట గుర్తుండే విధంగా పాడిన మీకు పాద ప్రణామాలు. 1994 సంవత్సరంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నంది పురస్కారాన్ని అందుకున్న శుభలగ్నం చిత్రంలోని ఓ నేపథ్య గీతంలో ఆయన అనుపమానమైన భావాల్ని వ్యక్తీకరించారు. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటూ అలతి అలతి పదాలతో ఆయన అందించిన భావచిత్రం ఆయనకి నంది పురస్కారాన్నే కాదు ఆత్రేయ మనస్విని సత్కారాన్ని అందించింది. ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలుగారు ఆలపించిన ఆ పాటని మరోసారి మన కోసం బాలుగారు పాడితేనే ఆ పాటకి అసలైన పురస్కారం. గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, వెలుగుల్నే వెలివేసి కలలోనే జీవించావే. అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో. కురిసే ఈ కాసుల దడిలో తడిసి నిరుపేదైనవే చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక. అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతు మరిచావా
సిరిమై కళ్ళు ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలు తీరా నువ్వు కని తరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవి ఎడారంటి ఆశల వెనక. అనురాగం కొనగలిగే ధనం ఈ లోకంలో లేనట్టుగానే ఈ పాటకు కూడా వెల కట్టలేము సార్. అంత అద్భుతమైన పాట. ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో అసలు రెవల్యూషనరీ థాట్. చాలా గొప్ప సినిమా, దాన్ని ఆదరించారు కూడా జనం. అది చాలా ముఖ్యమైన విషయం. అలాంటి జనం చాలా సాహసం కావాలి ఆ సినిమాను తీయడానికి. జనం మీద నమ్మకంతో తీసిన సినిమా, చిత్తశుద్ధితో తీసిన సినిమా కాబట్టి బాగా వచ్చింది. అద్భుతమైన సందర్భం అందులో. మీ మాట్లాడుతూ వెళ్తే వాటి పాటలు అన్నిటి గురించి ఎక్కువ బాగేస్తూ ఉంటాను నేను. అందుకంటే నేను ఏం చెప్పలేను. నేను అమృతమే చెల్లించే ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనవేని రాశాడు వాడు. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనాను. కాసుల జడిలో తడిసి నిరుపేద, వాట్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ యూ హ్యాడ్ ఇట్, బట్ వాట్ యూ డిజర్వ్ యూ డింట్ హ్యావ్ ఇట్. అది ముఖ్యమైన విషయం. అనురాగం కొనగలిగే ధనం ఉందా లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో, ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలేవి అమావాసలు. అంత మంచి థాట్. తీరా ఒకవేళ నువ్వు మారుతావేమో, నువ్వు కను తెరిచాక తీరం కనబడితే ఇంకా. గ్రేట్ థాట్స్. వదిలేద్దాం వాడికి. నేను ఇంకా మరి ఆయుష్క్షీణం అవుతున్నాము. నేను ఎక్కువ ఇంటికి వెళ్ళాక అమ్మగారు చేత దిష్టి తీయించుకున్నాను ఆయన బాగా. థ్యాంక్ యూ బాలుగారు. సినీ మేధావుల ప్రశంసలు అందుకున్న అంకురం చిత్రంలో ప్రతి వాక్యం ప్రశంసార్హమైన రీతిలో ఒక స్ఫూర్తిదాయకమైన పాటను రాశారు సిరివెన్నెల గారు. మొదటి చినుకు సూటిగా దూకి రానిదే వానధార రాదుగా నేలదారికి, ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి. అక్షర లక్షల భావాలని చిన్న చిన్న మాటలతో సినిమా పాట ద్వారా మనకు అందించిన సిరివెన్నెల గారి కళానికి జోహార్లు. ఒక మంచి పాట రాయడానికి ఆయన ఎంత తపిస్తారో, తపస్సు చేస్తారో చెప్పడానికి ఈ పాట ఒకటి నిదర్శనం. హంసలేఖ గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు పాడిన ఆ గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు దీపు సుమంగళి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు ఎటో వైపు.
ఉచ్ఛ్వాసం కవనం అన్న సీతారామశాస్త్రి గారి కలం అప్పుడెప్పుడో వేడివేడి నిశ్వాసలతో కోకముళ్ళు కూపి తీసే ప్రయత్నంలో పుట్టిన సరస శృంగార గీతం, కూలీ నంబర్ వన్ చిత్రంలో ఇళయరాజా గారు సుశీల గారు పాడిన సెగల గీతం కలయా నిజమా అన్న పాట, బేస్ గిటార్తో కీబోర్డ్తో ఇళయరాజా గారు ఆడుకున్న ఆట, అమలిన శృంగారానికి సిరివెన్నెల గారు వేసిన మురిపాల పీట. ఆ పాటతో మన ముందుకు వస్తున్నారు గీతా మాధురి అండ్ మా ఆర్కెస్ట్రా నుంచి కృష్ణ గారు along with Partha Tiyaga Brindam. నిజమా తొలి రేహి హాయ్ మహిమా అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అనిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా Thank you.
నిజమా బలిరే ఇహాయి మహిమా అనిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా ఆహా తులిరే హై మహిమా ఇంతవరకు కూడా మనం ఈ ఎపిసోడ్ మొత్తం సీతారాముడి గురించే మాట్లాడుతూ మాట్లాడుతున్నాం. ఒక పాట ఇచ్చాడు ఇప్పుడు, అతని గురించి మాట్లాడకుండా ఇతని గురించి మాట్లాడడానికి. నాకు ఈ పాట విన్నప్పుడల్లా కడుపులో అసిడిటీ, ఒరిజినల్గా వాడు ఎందుకు పాడాడు, నేను ఎందుకు పాడలేదు అని. కానీ నేను పాడి ఉంటే, ఇతను పాడేవాడు కాదు ఇప్పుడు ఈ పాట, రాజాకు థ్యాంక్స్, వాడు పాడబట్టి ఇతను ఈ పాట ఇవాళ పాడాడు. అదేంటే అసలు, వాడు ముక్కులోంచి ఊడిపడ్డావా నువ్వు, మరి ఎక్కడి నుంచైనా పడ్డావా, ఏది వదిలిపెట్టకుండా అంత పర్ఫెక్ట్గా ఎలాగా ఇమిటేట్ చేశారు నువ్వు అసలు. వాడు ఇళయరాజా వేగుల వాళ్ళని పెట్టి ఎవరో నాలాగే పాడుతున్నాడు వీడు, ఎవడన్నా కనిపెట్టి నిన్న మెడ్రాస్కి పిలిపించి వాడు మళ్ళీ నీ చేత ఒరిజినల్గా పాడిస్తాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, చాలా సంతోషం, వెరీ వెరీ హ్యాపీ కృష్ణ, గాడ్ బ్లెస్ యూ. కలయా నిజమా, థ్యాంక్ యూ, అద్భుత, థ్యాంక్ యూ, అద్భుత, ధన్యవాదాలు. ఓకే, సిరివెన్న సీతారామ శాస్త్రి గారు తొలి రోజుల్లో రాసిన ఒక చిలిపి పాట, బొబ్బిలి రాజా చిత్రంలోని ఇళయరాజా గారి గీతం. అమ్మహాలు కమ్మహాలు ఆయన కళ నుండి తొలిసారిగా జాలువారిన పరిధులు దాటని ప్రేమ గీతంగా ఇప్పటికీ రసజ్ఞుల్ని అలరిస్తుంది. ఆ యుగల గీతంతో ఇప్పుడు మనల్ని అలరించడానికి వేదికపైకి వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గీతా మాధురి. పంపట్టి భామ బళ్ళు ఆయ్ ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మ అంటా అమ్మడు అరే అరే కమ్మ ఉండేటప్పుడు, బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో, పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే, సరసం ఇంకా ఎక్కువైతే చచా చీచి తప్పదయ్యో, అప్పుడు ఇట్ట ప్రేమ బయలు అయితే ఇదే ఎందుకయ్యో, అమ్మ అంటా నమ్మడు కమ్మ ఉండేటప్పుడు.
స్నేహం కోరుతుంటే కొండల్లో ఎక్కలే మనమెటా ఉన్నామంటే బరపంబట్టి భామ పళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా పొట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా అప్పుడు ఇట్ట ప్రేమ బళ్ళు అయితే గీతే ఎందుకయ్యో అమ్మ అంట అమ్మడు తన తన్న తానందన్న తందా నన్న తందా నన్న తన తన్న తానందన్న తందా నన్న తందా నన్న చాలా బాగుంది సార్, చాలా బాగుంది. బొబ్బిలి రాజా అనే కమర్షియల్ సూపర్ డూపర్ హిట్ మూవీ, అప్పుడు సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఆ సినిమాలోని ఈ పాట ముఖ్యంగా ఒక సెన్సేషనే. నేను ఈ పాట పాడడానికి ముందర వాడిని ఒక ప్రశ్న అడిగాను, నేను మీ ఆవిడ్ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే కుదిరించిన పెళ్ళి అని, లే పెద్దవాళ్ళు కుదిరించిన పెళ్ళి, మరి నువ్వు ఇంత రొమాంటిక్గా ఎలా రాస్తున్నావు, ఇంతకుముందు ఏదన్నా గ్రంథ సాంగత్యం జరిగిందా అని అడిగాను. ఏదేదో కాలేజీ రోజుల్లో దూరం నుంచి చూసి లవ్ చేయడమే, వాళ్ళకి తెలియదు నేను లవ్ చేస్తున్నాను, ఒకవేళ తెలిసినా నువ్వు కాదు పో అన్నారు తప్ప ఎవరు నన్ను ఆదరించిన వాళ్ళు లేరు, అది కూడా హిందీలో పాటలు పాడుకుంటూ అన్నాడు. హిందీలో ఏం పాటలు పాడేవాడు మనకైతే తెలియదు, అది వేరే విషయం. కానీ ఇంత రొమాంటిక్ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బహుశా పెళ్ళైన తర్వాత మా మరదలు బాగా నేర్పించినట్టుందని నాకు ఒక అనుమానం. ఆఫ్ ఇండియా తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో, రెప్పల్లో రహస్యం పడి అట్టాగైందయ్యో, ఎంత మంచి థాట్ అది అసలు. నిజంగా ఈ అడవిలో ఉన్నప్పుడు అడవి భాష కొంచెం ఉపయోగించాడు. తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో, రెప్పల్లో రహస్యం పడి అట్టాగైందయ్యో అంటే ప్రపంచం అంతా తెలిసి మన కళ్ళల్లో లవ్ గనక ఉండిందంటే అది ఎలా ఎంత జాగ్రత్తగా అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. అడివంతా అత్తారులే నీకైనా నాకైనా లెటర్స్ ఎంజాయ్ అంటుంటే ఎవరెవరో అత్త మామ మనకు వరసెట్టా తెలిసేది. ఆ మద్ది ఆ మర్రి అత్తమ్మ అనుకో, ఈ మద్ది మామ అనుకో, మద్దికి మర్రికి పెళ్లి చేసేసాడు. ఆ థాట్ మాత్రం సినిమాలో నాకు కనిపించలే. దట్ వాస్ వాట్ ఐ థాట్. ముందు అమ్మహ అంటాను కమ్మహ ఉంటాం అన్న మాట అచ్చులైపోయాయి హల్లులు, దానికి భాష్యం అతను చెప్తేనే బాగుంటుంది, నేను అంతకంటే ఇక్కడ మాట్లాడితే బాగుండదు. ఈ పాటకి గురించి వివరంగా చెప్పడానికి ఇప్పటివరకు అవకాశం రాలేదు కనుక వినియోగించుకుంటున్నాను. అచ్చులు అంటే స్వతంత్రమైన, అంటే అర్థం చెప్పడం కోసం కాదు. హల్లులు అంటే వాటికి అచ్చులు లేనిది ఇంకా స్వాతంత్రం రాలేదు. ఏముంది ఊరికే నువ్వు నేను సరదాగా కాసేపు భావాలు అనేసుకుంటాం, కానీ విషయం దాకా రావాలంటే హల్లులు చాలా విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి. హల్లులతో హల్లు ఎప్పుడు అప్పుడే ఇప్పుడు తొందరపడడం అంటే చాచా చిచి తప్పదయ్యో అన్న దగ్గర నుంచి ఆ పాట మొత్తం చూస్తే ఇది అని చెప్పడానికి లేని ఒక భావం మనసుకు తగులుతుండే ఉండు ఒక నవ్వు ఎటుంచో తాకటం ఎలా ఉందే పాపా, ఈ భావం కొత్తగా ఎక్కడికో నెట్టేస్తుంటే మొత్తంగా బాగానే ఉంది కానీ నాకు కూడా కొత్త అయినా ఏం చేద్దామంటే ఏదో చేద్దాం, కంగారు మాత్రం తగ్గాలి, ఏం చేయాలని చెప్పట్లేదు. మనం వెనకాల ఎవడో అక్కడో వేటగాడు, ఎవడో తుపాకీ పేల్చాడు, తుప్పల్లో పడింది, అక్కడ పెద్ద కలకలం రేగింది, ఏం రేగిందో మనకి తెలియదు కానీ గుండె ఎదురుపడుతుంది. రెప్పల్లో రహస్యం పడడం అంటే నేను ఏదో చూస్తున్నాను నాకు తెలుస్తుంది కానీ ఏం చూస్తున్నాను నాకు గుండె తెలియట్లేదు. అది రూపం కావచ్చు, రంగు కావచ్చు, వస్తువు కావచ్చు, భావం కావచ్చు, అదేమిటో నాకు తెలియట్లేదు. ఈ అడవి ఎలా అంత గంగాళిగా ఉందో, ఎంత గందరగోళంగా ఉందో, నా మనసు కూడా అంతే గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం అంతా ఆ పాట మొత్తం కనిపిస్తుంది. ఎక్కడా సాంప్రదాయబద్ధమైన ఒక ప్రేమకు సంబంధించిన ఒక్క విషయం కూడా కనపడకపోగా ఈ పాట ఒకటో రకమైన బూతు పాటగా చాలా అద్భుతమైన కీర్తి పొందింది కూడా. చాలా అన్యాయం, ఎందుకంటే భామ బడి అనే మాట నేను తీసుకుంటే భామ ఒడి అని వాళ్ళు చదువుకుంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. తర్వాత ప్రేమ ఒళ్ళు అని రాసి బలపం బట్టి భామ బళ్ళు ఒళ్ళు ప్రేమ వాళ్ళు అలా అనుకుని ఆనందపడ్డారు. ఒక వాళ్ళు దే వాంటెడ్ ఇట్ టు బి లైక్ దట్, అది ప్రాబ్లం.
మద్ది చెట్టు మర్రి చెట్టు మద్దిని మద్ది మా అంటే మగాడు అంటాం. ఒక మద్ది అనే మాటలో ఒకతనమైన మగతనం ఉంటుంది. మన ఆడతనం కావాలి, అత్త కావాలి కదా, సరే మర్రి చెట్టు ఉంది కదా. అలాగా ఇలాగా ఒక చిన్న తుంటరితనంతో ఒక అవ్యక్తమైన అనుభూతిని క్రియేట్ చేయడం రాసిన పాట. నిజంగానే అవ్యక్తమైన అనుభూతిని క్రియేట్ చేసింది కాబట్టి అంత సంచలనమైంది. ఆ అవ్యక్తాన్ని వ్యక్తం చేయడంలో కంగారు వచ్చి చాలామంది కొంచెం ప్లస్గాను మీ దయ వల్ల చాలామందికి అపార్థం తగ్గింది. చాలాసార్లు మీరు పాడతా తీగాలో చెప్పడం మూలం సరిగా చదువు వింటే మీకు ఆ పాట అర్థమవుతుండంలో చాలా మటు తగ్గింది. నేను మీకు రుణగ్రస్తుండే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరం రుణగ్రస్తుంది. ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎంవి రఘు గారి దర్శకత్వంలో రూపొందించిన సంచలనాత్మకమైన చిత్రం కళ్ళు. ఆ చిత్రానికి స్వరకర్త బాలుగారు. ఒకరోజు మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతూ ఉండగా సీతారామ శాస్త్రి గారు ఒక సాహిత్యాన్ని తను రాసిన దాన్ని వినిపించారట. బాలుగారు వెంటనే గాత్రం మీదే బాణీ మీదే అన్నారంట. అదేంటి మీరుంటూ ఉండగా నేను పాట పాడడం ఏమిటి అని మొహమాట పడ్డారట సీతారామ శాస్త్రి గారు. లేదు, ఈ పాటకి మీ గాత్రంలోని రఫ్నెస్ కరెక్ట్గా సూట్ అవుతుంది, ఖచ్చితంగా మీరే ఈ పాటని పాడాలి అని నిర్ధారించారట బాలుగారు. అలా సీతారామ శాస్త్రి గారు తొలిసారిగా ఒక పాటగాడిగా గొంతు విప్పారు. ఆ పాటతో చీకట్లో ఉన్న వారిని మేలు కొలిపారు కూడా. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకు వస్తున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారికి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సార్. ఇంత పొడుగున్నో తేలుమంతరం రాదా అని. నేను పాట బాగా రాస్తే రాసి ఉండొచ్చు, కానీ బాగా పాడడం లేదా అనేది చాలామంది ఆదరిస్తున్నారు, అంతే, అది వేరే విషయం. అక్కడ నేను పాడట్లేదు, ఆర్టిక్యులేట్ చేస్తున్నాను, మాట అంటున్నాను. అయితే ఇప్పుడు పాడడానికి ఎందుకు వచ్చానంటే కొన్ని అద్భుతమైన సత్యాలు చరిత్ర మడుగున పడిపోతాయి. ఈ కార్యక్రమం ఒక గొప్ప చారిత్రాత్మకమైన సంఘటన. తరాల పాటు ఉండేటువంటి ఒక మహాపన్నిధిని రామోజీరావు సంకల్పించి ఈ స్వరాభిషేకం రూపంలో మా అన్నయ్య ఆధ్వర్యంలో ఒక అద్వితీయమైన ప్రయత్నంగా చేస్తున్న స్వరాభిషేకంలో కొన్ని కొన్ని చారిత్రక సత్యాలు చెబితే అవి కాలంలో నిలబడతాయని. కళ్ళు అనే సినిమా తాలూకు మొత్తం సారాంశంతో ఆ పాటలో రాయాల్సి వచ్చింది. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు మా అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు నేను వెళ్ళి ఈ పాట మీరు బాణి కడితే పట్టి పాడించాలి అని ఆయన చెప్పినప్పుడు నాకు పాట చదవటం రాదు. నేను అనుకున్న ఏదో ఒక విధానంలో అంటాను పాడడం కాదు. అది అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, తమ్ముడు ఈ పాట నువ్వే పాడాను, అది నేను పాడడం ఏంటండి మీరండి. బాలుగారు సంగీత దర్శకత్వంలో నేను పాట పాడడం గొప్ప చారిత్రాత్మకమైన విషయం కదండి, అది వాళ్ళు చెప్పుకోవాలి కదా. అప్పుడు అన్న ఏం చేశారంటే రిహార్సల్ అని చెప్పి అప్పుడు ఒక 10 సార్లు ఆయన బుర్ర తిన్నాను. తర్వాత 11వసారి కొంచెం ధైర్యం వచ్చింది, అనే టేక్ చేద్దాను, నేను టేక్ చేస్తే వచ్చే బాగానే పాడేవాలి అన్నారు. అలాగ నాకు నొప్పి తెలియకుండా నా చేత ఆయన పాడించిన పాట 8 నెలల పాటు నన్ను జ్వరంలో పెట్టింది. కారణం ఏంటి, నేను పాడేసిన తెగించి ఇది శబ్దగ్రాహకం అయిపోయి ప్రజల మధ్యకి వెళ్ళింది, విపరీతమైన హిట్ అయింది. ఇప్పటికీ ఆ పాట హిట్ సాంగే కాబట్టి ఇప్పుడు మీరు దంతాన్న భయం నాకు లేదు. నేను పాడతాను, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, ఎందుకంటే అప్పుడు ఏం మొదలైందో నాకు తెలియదు కనుక. తెల్లారింది లెగండు కొక్కురొక్కో మంచాలింక దిగండు కొక్కురొక్కో. తెల్లారింది లేగండో కొక్కురొక్కో మంచాలింక దిగండో కొక్కురొక్కో. తెల్లారింది లేగండో కొక్కురొక్కో మంచాలింక దిగండో కొక్కురొక్కో. పావు
మూలాటి రాతిరి పడగదించి పోయింది. భయం లేదు భయం లేదు, నిదర ముసుగు తీయండి. సావులాటి సీకటి సూరు దాటిపోయింది. భయం లేదు భయం లేదు, సాపలు సుట్టేయండి. ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది. ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది. మూసుకున్న రెప్పలిరిసి సూపు లెగరనియండి. తెల్లారింది లెగండు కుక్కురుకో, మంచాలింక దిగండు కుక్కురుకు. కొనుకు వచ్చి తూగింది, సురుకు తగ్గిపోయింది. సెందురుడి కంటికి సులకనైపోయింది లోకం సీకటికి. కొనుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం, వెనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం. మసగబారిపోయిందా చూసే కన్ను, ముసురుకోదామైకం మన్ను మిన్ను. కాలం గట్టిన కంతలు తీసి కాంతుల ఎల్లువ కంతులు వేసి తెల్లారింది లెగండు కొక్కురుకో, మంచాలింక దిగండు కొక్కురుకో. ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం, ఎక్కుబెట్టి ఇసిరిందా సూర్యుడి సూపుల బాణం. కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ, ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల సీడ. చెమట బొట్టు సమురుగా సూర్యుణ్ణి ఎలిగిద్దాం, ఎలుగు చెట్టు కొమ్మల్లో అక్కిపూరు పోయిద్దాం. ఎక్కువ సెత్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు చేసి తెల్లారింది లెగండు కొక్కురుకో, మంచాలింక దిగండు కొక్కురుకో. మీ అద్భుతమైన సాహిత్యాన్నే కాదు, మీ అమోఘమైన గాత్రాన్ని కూడా వినేటువంటి అదృష్టం మాకు కలిగించినందుకు శతకోటి వందనాలు అర్పిస్తూ. తల్లి పొగడ్తలు ఎక్కువ చేసావు అనుకో, తర్వాత నిజంగా పొగిడించుకునే వాళ్ళకి మాజల్లాగా వినిపిస్తుంది. ఇవన్నీ నిజాలే సార్. 30 ఏళ్ళ కిందటి జ్ఞాపకాలు ఇంకా నిక్షిప్తంగా ఉన్నాయి, కానీ వెలుగు తీసుకొచ్చాను అన్నమాట. ఇప్పుడే అందరం కూర్చోవడం, పాట గురించి ఆలోచించడం, ట్యూన్ చేయడం అనేది జరుగుతున్న సందర్భంలో తను ఎప్పుడైనా కూడా పాటను పాడతాడు, తనకు తోచినట్టు పాడతాడు. ఇప్పుడు మా సింగర్స్ అందరు కూడా ఉన్నారు కదా, అతనికి చిన్న ఇబ్బంది ఏంటంటే తాళం ఎవరో సైన్ చేస్తే ఎక్కడో బ్యాక్గ్రౌండ్ అయితే తీయాలని తప్ప. ఎంత శృతి సుభగంగా పాడాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అనుకున్న శృతిని చివరిదాకా పర్ఫెక్ట్ అయినటువంటి శృతిలో పాడాడు. అది ఒక గొప్ప లక్షణం. అది మిమిక్రీ చేసి రకరకాల గాత్రాలతో పాడడం వేరు, అది వేరే విషయం. కానీ ఒక ఒక పచ్చి ఎక్స్ప్రెషన్ని ఒక పచ్చి గొంతులో అంత అందంగా చెప్పేటప్పుడు అలాంటి సినిమాకి అతను పాడితేనే బాగుంటుంది అనిపించింది నాకు. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నన్ను చాలామంది సంగీత దర్శకుడిగా పెట్టుకున్నది కారణం ఏంటంటే, ముందు పాట గాయకుడిగా దొరుకుతాను ఈజీగా. ఈ సినిమానే చాలా వైవిధ్యమైనటువంటి సినిమా. అసలు రఘు నన్నెందుకు అనుకున్నాడో నాకే తెలియదు, ఎందుకంటే ఇందులో పెద్దగా పాటలు లేవు. అతనికి నా మీద ప్రేమ నమ్మకం అనుకున్నప్పుడు శాస్త్రి మీద నమ్మకంతో రెండు పాటలు శాస్త్రి చేత రాయించాడు. పాటను రాసిన తర్వాత మనం కంపోజ్ చేసేటప్పుడు కవి మీటర్ ఏ మీటర్కి రాశాడో ఆ మ్యాటర్ ఏ మీటర్లో ఉందని తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్.
నా నిబద్ధత ఏంటంటే అవసరమైతే నా ట్యూన్ను మార్చుకుంటాను తప్పించి అక్షరాన్ని మాత్రం నేను ఎప్పుడు మార్చను. ఇతను ఆ గాత్రంతో పాడి వినిపించగానే రఘుతో నేను, రఘు ఇతనే పాడితే బాగుంటుంది ఈ పాట, దానికి ఒక న్యాయం జరుగుతుందయ్యా, ఎందుకు హాయిగా కళ్ళు మూసుకుంటే ఒక అశరీరి ఎక్కడో పాడుతున్నప్పుడు దాంట్లో ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం, మహమ్మద్ రఫీయో, కిషోర్ కుమార్ ఉండడం సాధారణమైనటువంటి విశేషం. అది సాధారణమైన సినిమాలో జరుగుతుంది, ఇది అసాధారణమైన సినిమాలో అసాధారణంగా ఉంటేనే బాగుంటుంది గాత్రం. అంటే అందుకని ఈ పాట అంత వైవిధ్యంగా వచ్చింది పాట ఆ వాయిస్లో రాబట్టే. ఇవాళకి అంత పాపులర్ అయింది ఆ పాట. నిజం చెప్పాలంటే ఆ రోజు కంటే ఇవాళ ఇంకా, అంటే కొంచెం మనిషికి ధైర్యం ఉంది కదా, ఇప్పుడు తనేమిటో తను తెలుసుకున్నాడు, తనకు తెలుసు తనకు ఏం కావాలో, తనకు తెలుసు తను ఏమి ఇవ్వగలడు. ఆ ధైర్యంతో చక్కగా పాడాడు ఇవాళ పాట చిరంజీవ. సంగీత దర్శకుడుగా, ఒక అనుభవజ్ఞుడైన గాయకుడే కాదు, ఒక సంస్కారవంతుడైన వ్యక్తి మాత్రమే కాదు, ఒక సంగీత దర్శకుడుగా పదం పట్ల కవి పట్ల ఉండేటువంటి నిబద్ధత ఎటువంటిదో, ఆ సంస్కారం ఎటువంటిదో, ముఖ్యంగా ఈనాటి వర్తమానం తెలుసుకోవటం మంచిది. ఈ వర్తమానం ద్వారా భవిష్యత్తుని సక్రమంగా సర్దుకోవడం కూడా చాలా మంచిది. అందుకు ఉపకరిస్తాయి ఆయన జ్ఞాపకాలు ఈ మాటలు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.